ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్, ఈరోజు 9th ఎపిసోడ్ మనది, దుర్ముఖ గృహము. సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు నేర్చుకుందాం. దుర్ముఖ గృహం అంటే ఏంటి? సో చాలామంది ఇన్ని రోజుల నుంచి మేము నంబర్ వన్ ఇంట్లో ఉన్నాం, మేము ఉత్తరం ఫేసింగ్ తీసుకున్నాం, ఉత్తరంలో రోడ్ ఉంది అని చెప్పి ఎంత సంతోషించారు, ఈ వీడియో చూసిన తర్వాత అంత బాధపడతారండి. ఓకేనా? వీడియో కంప్లీట్గా చూసి నిజంగా ఈ సమస్య ఉందా ఒకసారి క్యాలిక్యులేట్ అనేది చేసుకోండి. సమస్య లేదు, ఇది మీకోసం కాదండి. ఓకేనా? అదృష్టం బాగుంది, వదిలేసేయండి. సో ఎవరికైతే నిజంగా సమస్య ఉంది వాళ్ళు దాన్ని ఎట్లా రెక్టిఫికేషన్ చేసుకోవాలి, నేను తర్వాత ఎపిసోడ్స్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? ఇక్కడ చూడండి, టోటల్ స్థలం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో ఇందులో మెయిన్ రోడ్ ఫేసింగ్ నార్త్ ఉంది. చాలామంది నార్త్ ఫేసింగ్ నంబర్ వన్ అంటారు. తూర్పు గృహం నంబర్ వన్ అని నేను అంటున్నాను. తూర్పు గృహము నంబర్ వన్ అనడానికి, తూర్పు ఫేసింగ్ అనడానికి చాలా తేడా ఉంది. ఆ తేడా గమనించకుండా ఆధునిక వాస్తువాళ్ళు దీన్ని రివర్స్ చేసేసారు. తూర్పు గృహము అంటే పడమర రోడ్ అని, ఉత్తర గృహము అంటే దక్షిణ రోడ్ అని. అర్థమైందా? ఇది గతంలో నేను చెప్పాను. సరే, దీని మీద మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఉత్తరంలో రోడ్ ఉండి, అంటే మెయిన్ రోడ్ ఉత్తరంలో ఉండి, గేట్ ఉత్తరంలో పెట్టుకొని, దాని తర్వాత ఉత్తరంలో ద్వారం పెట్టి, తూర్పు మొత్తం క్లోజ్, దక్షిణం మొత్తం క్లోజ్, పడమర మొత్తం క్లోజ్, ఇలాంటి గృహాన్ని దుర్ముఖ గృహము అంటారు. దుర్ముఖం అన్నమాట అంటే పనికి మాలింది అని. ఇన్ని రోజుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారండి, మీరేంటి వచ్చి దుర్ముఖ గృహం అంటున్నారు? నేను చెప్పట్లేదు, శాస్త్రంలో ఏముందో మీరు చదవండి, నన్ను బ్లేమ్ చేయడం కాదు. అర్థమైందండి? నేనేదో మీరు ఉత్తరంలో ఇల్లు కడితే మా గురించి చెప్తున్నాడని అనుకోకండి. నేను ఎవరి గురించి పర్టికులర్గా చెప్పాను, ఆ రిస్క్ నేను తీసుకోను, ఆ దిమాగ్ ఖరాబ్ నేను తీసుకోను. ఓకేనా? సో శాస్త్రంలో ఏముంది అది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాని రెమెడీస్ కూడా తర్వాత ఎపిసోడ్స్లో వస్తాయి, మీరు అవి కూడా చూసుకోండి. అత్యద్భుతంగా మేము నార్త్ ఫేసింగ్ తీసుకున్నామని చాలామంది చెప్తుంటారు కదా. సో ఆ నార్త్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళు పొరపాటున కేవలం ఉత్తరం ద్వారం పెట్టారా, ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా మీకు? ఇక్కడ చూడండి, సిరి సంపదలకు నష్టము, భయము కలిగిస్తుంది, శోకాన్ని మిగులుస్తుంది, కలహాలను తెప్పిస్తుంది. ఇన్ని రోజుల నుంచి నార్త్ ఫేసింగ్ అంటే మేము ఇంత సంతోషపడి తీసుకున్నాము. నార్త్ ఫేసింగ్కి వాళ్ళు ప్లాట్ కొనేటప్పుడు 50 రూపాయలు ఒక గజానికి ఎక్కువ తీసుకున్నారు, మీరు వచ్చేసేసి దుర్ముఖశాల అంటున్నారు. ఇదేందండి? శాస్త్రంలో ఉన్నది నేను చెప్పానండి, పాటించడము పాటించకపోవడము మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను చెప్పి 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 అరిసి అరిసి నా గొంతు నొప్పి పుడుతుంది, కాబట్టి నేను ఎవరితో కూడా అసలు మాట్లాడే పొజిషన్ కూడా లేదు. వీడియో రూపంలో చెబితే 10 మందికి చేరుతుందనే ఒక ఉద్దేశంతో మీ అందరికీ నేను చెప్తున్నాను. ఈ అరిసి అరిసి నాకు నా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకే వచ్చే అవకాశం కనిపిస్తుంది, అట్లా ఉందన్నమాట. నా హెల్త్ కేర్ అయితే నేను తీసుకుంటాను కనీసం, కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఫ్యూచర్లో నేను చెప్పాను ఇట్లా పెట్టుకోండి బాగుంటుంది, సార్ మా వాళ్ళు ఇట్లా అన్నారు పోండి అంతే, ఇంకేం మాట్లాడను. సో మీకు అర్థమైంది కదా,
దుర్ముఖశాల అంటే కేవలం ఉత్తరంలో ద్వారం పెట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన కరెక్షన్ ఎట్లా చేసుకోవాలి నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సూపర్గా ఉంటుందన్నమాట, మీకు దీన్ని కరెక్షన్ చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ అనమాట. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.